వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ భాయ్ షా గారు రాజ్యసభ సభలో మన నేత పీష్ గోయల్ గారు మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు కిషన్ రెడ్డి గారు వేదికైనటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి అన్న తమ్ములకు అక్క చెల్లెళ్ళకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నాయక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలు కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారు జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొని మరి ఈ రోజు బహిరంగ సభలో కొద్ది సేపట్లో మనం ముందుకు వచ్చి పాల్గొంటున్నటువంటి సభలో ఈ సభను చూసి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చూస్తే ఆయన చేస్తున్న వ్యవహారాన్ని చూస్తే ఆయనకు పిచ్చి పట్టినట్లు ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ ఆశలతో ఏ ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో ఈ రోజు ప్రజల యొక్క ఆశలు నెరవేర్చకుండా ఆకాంక్షలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అన్ని రకాలుగా విఫలమైనటువంటి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసి నీళ్లు నిధులు నియమకాల పేరుతో తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచినటువంటి కేసీఆర్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటున్నదని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జేపీ నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన బలపడుతున్నటువంటి విషయాన్ని జీర్ణించుకునేటువంటి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద అనేక అభియోగాలు మోపేటటువంటి ప్రయత్నం చేస్తూ భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఎంత చేసినా ఈ తెలంగాణ ప్రజలు రెండు సార్లు కేసీఆర్ కు ఓటేసి గెలిపించారు రెండు సార్లు కూడా అనేక మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కి ఈ రోజు కేసీఆర్ ని ఇంటికి పంపడానికి తెలంగాణ ప్రజలంతా నిర్ణయం చేసుకున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాల యొక్క ఆశలు నెరవేరాలన్నా ఈ రాష్ట్రం ప్రతి ఒక్క క్షేత్ర స్థాయి నుంచి అట్టడుగున ఉన్నటువంటి కింది స్థాయి వరకు ఉన్నటువంటి బలుగు బలహీన వర్గాల కొరకు ఈ యొక్క ప్రజా సంక్షేమ పథకాలు అందాలన్నా ప్రభుత్వ కార్యక్రమాల వల్ల అందజేయాలన్నా ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాన ఈ రోజు తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల యొక్క కలలు నిజమవుతాయని బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసగించినటువంటి కేసీఆర్ కేవలం ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నాడే తప్ప ఈ తెలంగాణలో ఏ ఒక్క బీద వాళ్ళ కుటుంబానికి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాపన కూడా పోలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నీళ్ల పేరు చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తా తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి నీళ్ల పేరు మీద తెలంగాణ దోపిడీ చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి కూపంలో కూరుకొని పోయి తెలంగాణ ధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని రకాల మోసాల పైన కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గ్రామ గ్రామాలు వచ్చినటువంటి నా అన్న తమ్ములు అక్క చెల్లెలందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా మనం ఏ ఆశలతోనూ ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామో
మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు మన గ్రామాల అభివృద్ధి మన పంట పొలాలకు నీళ్లు వస్తాయని మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఏ ఆశతో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామో ఈ రోజు ఆ ఆశలన్నిటిపైన నిలబడినటువంటి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా కదన రంగంలో దూకి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు సంకల్పాన్ని తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి జై తెలంగాణ జై హింద్।